రొమ్ము క్యాన్సర్ గురించి సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించవచ్చని జీజీహెచ్ ఉపనేని డాక్టర్ ప్రభావతి అన్నారు. జీజీహెచ్ నాట్కు ఆవరణలో చలపతి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ముగింపు రోజు సోమవారం జరిగిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ గడ్డలను ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల త్వరగా వ్యాధిని గుర్తించవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ విభాగం హెచ్ఓడి డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ ఎన్వి రామారావు, డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ మాధురి, నర్సింగ్ సూపరింటెండెంట్లు షేక్ సమీనా, కిరణ్మయి, పి పద్మ, నాట్కో కోఆర్డినేటర్ అశోక్ కుమార్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభావతి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ఈ అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన ఒక మంత్గా నియమించడం జరిగింది. ఇందులో ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఎలా చేయించుకోవాలి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా డాక్టర్ని సంప్రదించి ప్రారంభ దశలోనే దాన్ని కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలనే అంశాల గురించి ఈ నెలంతా అక్టోబర్ మాసం అంతా ప్రతి క్యాన్సర్ విభాగాల్లో అక్కడ డాక్టర్ సిబ్బంది అయితేనేమి, పారామెడికల్ సిబ్బంది అయితేనే అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈరోజు లాస్ట్ డే సందర్భంగా మన నాట్కో క్యాన్సర్ తరఫున కూడా ఈ యొక్క చలపతి ఫార్మాడీ స్టూడెంట్స్, చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మాడీ స్టూడెంట్స్ ఆఫ్ చలపతి కాలేజ్ వాళ్ళ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని ఇంతకుముందే నేను ప్రారంభించాను. సో ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ అవగాహన అనేది ప్రజలకు చాలా అవసరము. ఎందుకంటే ఇంతకుముందు మన దేశంలో స్త్రీలకు సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ప్రధానంగా ఉండేది. అవి కొంచెం ప్యాప్స్మీర్ అయితేనేమి, ఎర్లీ అవేర్నెస్ అయితేనేమి, వాటి యొక్క సంఖ్య తగ్గుముఖంలో పట్టి ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా మనకి కనుక్కోవడం జరుగుతుంది. రావడం ఏంటంటే మనకి బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో అంటే చెప్పుకోవడానికి భయమేసి ఆ యొక్క స్టిగ్మా లాగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా అలా భయపడి ఇంట్లో దాచిపెట్టుకోవడం వల్ల అది అడ్వాన్స్డ్ స్టేజ్ లేట్ స్టేజెస్లోకి సర్జరీకి కూడా అనుకూలత లేని స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రారంభ దశలోనే మనం రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేసినట్లయితే దానికి కంప్లీట్గా 100% మనం ట్రీట్మెంట్ ఇవ్వగలము. సో ఎలా కనుక్కోవాలి అంటే 40 ఏళ్ళ తర్వాత స్త్రీలందరూ మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ని అనేది చేయించుకోవాలి. ఇది ఒక ఎక్స్రే లాంటిది. అందులో మనకి ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేవా అనేది నిర్ణయించబడతాయి. అదేవిధంగా కనీసం 1 సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, తన సిస్టర్స్కి ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండే సూచనలు ఉన్నా సరే, అదేవిధంగా కొంచెం ఒబేసిటీ కానీ ఇంకా ఏదన్నా రిస్క్ గ్రూపు, షుగర్, హైపర్ టెన్షన్ ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ఎక్కువగా ఒక యాజ్ ఏ స్క్రీనింగ్ ప్రొసీజర్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం. అందులో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఒక డయాబెటీస్, సో దట్ ఈజ్ ఇంకా డయాబెటీస్, తర్వాత ఈ షుగర్ వ్యాధి అంటారు డయాబెటీస్, హైపర్ టెన్షను, సో బీపీ ఎక్కువగా ఉండడం, తర్వాత హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోగలం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోగలం. ఇవన్నీ మనకి ఏంటంటే మనిషి మామూలుగానే ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు అన్నమాట. ఎందుకంటే మనలో ఏమి మార్పులు జరుగుతున్నాయి వాళ్ళకే తెలియదు. సో ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రకారమే చెకప్, మాస్టర్ చెకప్ అనే దాంట్లో ఇంక్లూడ్ చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి అయితే ఉన్నాయి. అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కోసం ప్యాప్స్ మీరు, అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ తనకే తను అక్కడ పరీక్షించుకుంటే దాంట్లో ఏమైనా బ్రెస్ట్ పరీక్షించుకొని ఏదైనా గడ్డలు ఉన్నాయా, ఏదన్నా రక్తస్రావం జరుగుతుందా, ఇలాంటివి ఆమె గమనించగలగాలి. అది కాకుండా కూడా ముఖ్యంగా వాళ్ళకి మ్యామోగ్రామ్ అనేది ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ డాక్టర్ గారి సలహా మేరకు కానీ తన ఒక